ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా వాలంటీర్ వ్యవస్థ, ఏదైతే ఏపీలో అటు పెన్షన్ల పంపిణీ కావచ్చు, పథకాలు చేరవేత కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తుందో అదే విధానాన్ని తెలంగాణలో కూడా తీసుకురావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని చెప్పేసి చూస్తున్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరహాలోనే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థ రాష్ట్ర వ్యాప్తంగా పెడితే తెలంగాణలో కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చూస్తున్నారు. అయితే ఇందిరమ్మ కమిటీలను ఊరు వాడ ఏర్పాటు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో దాదాపు 80,000 వాలంటీర్ ఉద్యోగాల నియామకాలు చేపట్టినట్లయితే తెలుస్తుంది. ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చే యోచన ఉన్నట్లయితే తెలిపారన్నమాట. అధికారంలోకి వస్తే కార్యకర్తలను వాలంటీర్గా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. 6 గ్యారంటీలను వాలంటీర్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి 6 గ్యారంటీలు పథకాలు ఇవ్వడానికి ఈ వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 260,000 మంది వాలంటీర్లు అయితే ఉన్నారు. వారు ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి వెళ్ళి చేరవేస్తూ ఉన్నారన్నమాట. అదేవిధంగా వారికి ప్రజెంట్ అయితే అక్కడ 5,000 అయితే ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో గౌరవ వేతనం. అది కాకుండా అడిషనల్గా మరొక 1,000 రూపాయలు అయితే ఇస్తున్నారు వివిధ ఆటలకు అని చెప్పేసి. మొత్తం 6,000 అయితే ఇస్తున్నారు. అయితే తెలంగాణలో ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటనేది కూడా డిస్కషన్ అయితే చేస్తున్నారు. సో తొందరలోనే తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ అయితే రాబోతుంది అనమాట, ఇంటింటికి పథకాలు చేరవేయడానికి సంబంధించి. సో ఇదే జరిగితే ఒక విప్లవాత్మకం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ వ్యవస్థ కావాలని కోరుకుంటున్నారో వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.